గతంలో మనం బీజగణితంలో సమీకరణాలు, సాధారణ సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు వీటి గురించి తెలుసుకోవడమే కాకుండా ఈ రేఖీయ సమీకరణాల యొక్క సాధనను అలాగే ఈ రేఖీయ సమీకరణాల వ్యవస్థ వీటి యొక్క సాధనను కూడా రకరకాల పద్ధతుల్లో తెలుసుకున్నాం. మరి ఈ రోజు ఈ రేఖీయ సమీకరణాలను రేఖా చిత్రాల ద్వారా అంటే గ్రాఫ్ ద్వారా ఏ విధంగా సూచించవచ్చు, అలాగే ఈ రేఖీయ సమీకరణాలను రేఖా చిత్రాల ద్వారా ఎలా సాధించవచ్చో ఈ రోజు మనము నేర్చుకుందాం. అయితే ముందుగా గతంలో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఇక్కడ పరిశీలించండి. 8 ప్లస్ 4 7 మైనస్ 5 24 ఇంటూ 6 ఇవన్నీ కూడా కొన్ని సంఖ్యల సముదాయాలు. మరి ఇలాంటి సంఖ్యల సముదాయాలనే మనము సంఖ్యా సమాసాలు అని అంటాం. సో ఇవన్నీ కూడా సంఖ్యా సమాసాలు. అలాగే ఇక్కడ పరిశీలించండి. 7 ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 11 5 4 ప్లస్ 3 కన్నా తక్కువ, అలాగే 12 5 ప్లస్ 9 కన్నా ఎక్కువ, 8 ప్లస్ 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 14. ఇవన్నీ కూడా ఈ సంఖ్యల సమాసాల్లో మనము గుర్తులను ఉపయోగించి రాశాం. మరి ఈ సమానం లేక ఎక్కువ లేదా తక్కువ మొదలైన గుర్తులచే కల్పబడినటువంటి ఈ సంఖ్యా సమాసాలన్నింటినీ కూడా మనము గణిత వాక్యాలు అని అంటాం. ఈ సంఖ్యా సమాసాల్లోనే గుర్తుల చేత కలిపినట్లయితే ఈ గుర్తులతో కలిపినటువంటి సంఖ్యా సమాసాలను గణిత వాక్యాలు అని అంటాం. అలాగే ఇక్కడ పరిశీలించండి. ఇక్కడ కొన్ని గణిత వాక్యాలు ఇవ్వబడ్డాయి. 9 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 6, 5 ఇంటూ 8 ఇజ్ ఈక్వల్ టు 50, అలాగే 7 మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు డాష్, అలాగే 8 ప్లస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 13. అంటే 8కి ఎంత కలిపితే 13 వస్తుంది. అలాగే చార్మినార్ డాష్ నగరంలో ఉంది. ఈ సంఖ్యా సమాసాలు మరియు ఈ గణిత వాక్యాలు అని అంటున్నాము. ఈ గణిత వాక్యాల్లో 9 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 6 అనేటువంటి గణిత వాక్యము సత్యం, ఎందుకంటే 9 మైనస్ 3 ఈక్వల్ టు 6, అలాగే 5 ఇంటూ 8 ఇజ్ ఈక్వల్ టు 50 అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే 5 ఇంటూ 8 40కి సమానం. కాబట్టి దీన్ని మనము అసత్యం అని చెప్పవచ్చు. మరి 7 మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు డాష్, అంటే 7లో నుంచి 4ను తీసేస్తే ఎంత వస్తుంది, దీన్ని మనము సత్యమా అసత్యమా అని చెప్పలేం. అలాగే 8కి ఎంత కలిపితే 13 వస్తుంది. ఇక్కడ ఇంకొక ఉదాహరణ. చార్మినార్ డాష్ నగరంలో ఉంది, అంటే ఇది చార్మినార్ ఏ నగరంలో ఉందో మనకు తెలియదు. మరి తెలియనప్పుడు అది సత్యమా అసత్యమా అనేటువంటి విషయాన్ని మనము చెప్పలేం. అలాగే ఈ 8కి ఎంత కలిపితే 13 వస్తుంది అనేది అది సత్యమా అసత్యమా ఏ విషయం మనము చెప్పలేము. అంటే ఈ గణిత వాక్యాలన్నింటిలో కొన్నింటిని మాత్రము మనము సత్యము అసత్యమని చెప్పవచ్చు, కొన్నింటిని అవి సత్యమా అసత్యమా అనే విషయాన్ని చెప్పలేము. మరి సత్యమా అసత్యమా అని చెప్పగలిగినటువంటి గణిత వాక్యాలను ఇక్కడ చూడండి. 9 మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 6 ఇది సత్యము, అలాగే 5 ఇంటూ 8 ఇజ్ ఈక్వల్ టు 50 అనేది ఒక అసత్య గణిత వాక్యం. ఈ రకంగా ఒక గణిత వాక్యాన్ని సత్యము లేదా అసత్యము ట్రూ ఆర్ ఫాల్స్ అనే విధంగా మనము చెప్పగలిగితే అటువంటి గణిత వాక్యాన్ని గణిత ప్రవచనము అని అంటాం. ఇక్కడ పరిశీలించండి. సత్యమని కానీ లేక అసత్యమని కానీ నిర్ణయించడానికి వీలైన గణిత వాక్యాన్ని గణిత ప్రవచనం అంటాము. మరి సత్యమా అసత్యమా చెప్పలేనటువంటి గణిత వాక్యాలను కూడా మనము కొన్నింటిని పరిశీలించాం, వాటిని అనిశ్చిత వాక్యాలని అంటాం. ఇక్కడ చూడండి.
7 మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు డాష్ అలాగే 8 కి ఎంత కలిపితే 13 వస్తుంది అలాగే చార్మినార్ డాష్ నగరంలో ఉంది ఇవన్నీ కూడా అనిశ్చిత వాక్యాలు సత్యమని కాని లేక అసత్యమని కాని నిర్ణయించడానికి వీలు కాని గణిత వాక్యాన్ని అనిశ్చిత వాక్యము అంటాం అయితే ఈ అనిశ్చిత వాక్యాలను సత్య వాక్యాలు లేదా అసత్య వాక్యాలు కూడా మనము మార్చవచ్చు ఈ ఖాళీల్లో ఇక్కడ పరిశీలించండి 7 మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు డాష్ అని ఉంది ఇక్కడ మనము ఏదో ఒక సంఖ్యను మనము ఈ సంఖ్య చేత ఈ ఖాళీని పూరించినట్లయితే మనము ఈ గణిత వాక్యాన్ని సత్యమా అసత్యమా అని చెప్పవచ్చు అయితే మరి ఈ డాష్లో ఏం ఉండాలి ఏ సంఖ్య ఉండాలి అనే విషయాన్ని మనము ఈ ఆంగ్ల అక్షరాలైనటువంటి ఎక్స్ వై జెడ్ల చేత సూచిస్తామన్నమాట ఈ అనిశ్చిత వాక్యంలోని ఖాళీలను ఆంగ్ల అక్షరాలైన ఎక్స్ వై జెడ్ మొదలగు వానితో సూచిస్తాం ఇక్కడ పరిశీలించండి వీటినే ఈ ఎక్స్ వై జెడ్ అని ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో వాటినే మనము చరరాశులు అని అంటాం అంటే అనిశ్చిత వాక్యంలోని ఖాళీలను ఆంగ్ల అక్షరాలైనటువంటి ఎక్స్ వై జెడ్ ఏబిసి ఏదైనా అక్షరాల చేత మనము సూచిస్తూ ఉంటాం వీటినే మనము చరరాశులు అని అంటాం ఎందుకంటే వీటి విలువ స్థిరంగా ఉండదు ఎప్పుడు మారుతూ ఉంటుంది అందుకే వీటిని మనము చరరాశులు అని అంటాం ఇక్కడ పరిశీలించండి ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 10 వై ప్లస్ 8 ఈక్వల్ టు 12 2p ఇస్ ఈక్వల్ టు 14 ఇవి కూడా అనిశ్చిత వాక్యాలే అయితే ఈ అనిశ్చిత వాక్యాల్లో సమానత్వపు గుర్తు మాత్రమే కలిగి ఉన్నాయి ఈ అనిశ్చిత వాక్యాలన్నీ కూడా సమానత్వపు గుర్తును కలిగి ఉన్నాయి అయితే సమానత్వపు గుర్తు కలిగి ఉన్నటువంటి అనిశ్చిత వాక్యాన్ని సమీకరణము అని అంటాం మరి ఇంతకుముందే కొన్ని ఉదాహరణలు పరిశీలించాం మనం అనిశ్చిత వాక్యాల్లో రకరకాల గుర్తులు ఉన్నాయి లెస్ దాన్ గ్రేటర్ దాన్ నాట్ ఈక్వల్ టు ఇజ్ ఈక్వల్ టు వీటన్నింటిలో కూడా సమానత్వపు గుర్తును మాత్రమే కలిగి ఉన్నటువంటి ఈ అనిశ్చిత వాక్యాలను సమీకరణాలు అని అంటామన్నమాట ఇక్కడ పరిశీలించండి ఇక్కడ కొన్ని సమీకరణాలు ఇవ్వబడ్డాయి ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 11 ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 100 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 6 ఎం క్యూబ్ ఈక్వల్ టు 64 మరి ఈ నాలుగు సమీకరణాల్లో ఏం భేదం ఉందో ఒకసారి పరిశీలించండి మీరు మొదటి సమీకరణంలో రెండు చరరాశులు ఉన్నాయి రెండవ సమీకరణంలో ఎక్స్ వై జెడ్ అను మూడు చరరాశులు ఉన్నాయి అలాగే ఈ మొదటి రెండు సమీకరణాల్లో కూడా ఈ చరరాశుల యొక్క గరిష్ట ఘాతం ఒకటిగా ఉంది మరి మూడో సమీకరణాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ ఒకే చరరాశి ఉంది ఎక్స్ కానీ ఈ చరరాశి యొక్క గరిష్ట ఘాతము రెండుగా ఉంది అలాగే నాలుగవ సమీకరణాన్ని పరిశీలించినట్లయితే ఎం క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇక్కడ కూడా ఒకే చరరాశి ఉంది అది ఎం మరి ఈ ఎం యొక్క గరిష్ట ఘాతము 3 అయితే చరరాశి యొక్క గరిష్ట ఘాతాన్నే మనము ఆ సమీకరణం యొక్క పరిమాణంగా చెప్పుకుంటాం ఎన్ని చరరాశులు ఉన్నప్పటికీ ఆ చరరాశుల్లో ఉన్నటువంటి గరిష్ట ఘాతమే ఆ సమీకరణం యొక్క పరిమాణం మరి ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ మొదటి రెండు సమీకరణాల్లో చరరాశులు ఎన్నున్నప్పటికీ వాటి యొక్క గరిష్ట ఘాతము ఒకటిగా ఉంది ఈ విధంగా చరరాశుల యొక్క గరిష్ట ఘాతము ఒకటిగా ఉన్న సమీకరణాలనే మనము రేఖీయ సమీకరణాలని అంటాం ఇక్కడ పరిశీలించండి ఒకటి రెండు సమీకరణాల్లో చరరాశుల గరిష్ట ఘాతము ఒకటి మొదటి మరియు రెండవ సమీకరణాల్లో ఈ రకంగా చరరాశుల యొక్క గరిష్ట ఘాతం ఒకటిగా ఉంటే వాటిని మనము సమీకరణాలని అంటున్నాం ఇక్కడ పరిశీలించండి రెండు సమీకరణాలని ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 5 అలాగే
x plus y equal to 7. ఈ రెండు చరర సమీకరణాల్లో మొదటి సమీకరణంలో ఒకే చరరాశి ఉంది, గరిష్ట ఘాతం ఒకటిగా ఉంది. మరి రెండవ సమీకరణంలో రెండు చరరాశులు ఉన్నాయి, అయినప్పటికీ గరిష్ట ఘాతము ఒకటి. వీటినే మనము రేఖీయ సమీకరణాలుగా చెప్పుకుంటాం. చరరాశుల గరిష్ట ఘాతం ఒకటిగా గల సమీకరణాలను రేఖీయ సమీకరణాలు అంటాము. ఇక్కడ పరిశీలించండి, x ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 5, x ప్లస్ y ఈక్వల్ టు 8, 3x మైనస్ y ఈక్వల్ టు 5. ఇవి కూడా రేఖీయ సమీకరణాలే, ఎందుకంటే ఈ మూడు సమీకరణాల్లో గరిష్ట ఘాతము ఒకటిగా ఉంది. మరి ఈ మూడు సమీకరణాల్లో ఉన్న తేడాను ఒకసారి మీరు పరిశీలించండి, గమనించే ఉంటారు. మొదటి సమీకరణంలో ఒకే చరరాశి ఉంది, కానీ రెండు మూడు ఈ రెండు సమీకరణాల్లో రెండు చరరాశులు ఉన్నాయి, అవి x మరియు y. అయితే ఈ రెండు కూడా రేఖీయ సమీకరణాలే, కానీ తేడా ఏంటంటే మొదటిది ఒక చరరాశిలో రేఖీయ సమీకరణము, మరి రెండవ మూడవ సమీకరణాలు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు. అంటే మనకు ఆ సమీకరణంలో ఉన్నటువంటి చరరాశులను అనుసరించి ఒక చరరాశిలో రేఖీయ సమీకరణము, అలాగే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ పరిశీలించండి, xy వంటి రెండు చరరాశులతో కూడి ఉన్న ప్రథమ పరిమాణ సమీకరణాన్ని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అంటాము. ఇక్కడ మొదటి సమీకరణంలో ఒకే చరరాశి ఉంది, కాబట్టి అది ఏక చరరాశిలో ఉన్న రేఖీయ సమీకరణం. మరి రెండవ మూడవ సమీకరణాల్లో రెండు చరరాశులు ఉన్నాయి, కాబట్టి వీటిని రెండు చరరాశుల్లో ఉన్నటువంటి ఈ ప్రథమ పరిమాణ సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అని అంటాం. మరి ఈ రెండు సమీకరణాల ద్వారా మనకు రెండు చరరాశుల్లో ఉన్నటువంటి రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపాన్ని మనము ఒకసారి ఊహించుకోవచ్చు. ఇక్కడ పరిశీలించండి, రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపము ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపం. మరి ఇక్కడ ఒక రేఖీయ సమీకరణం ఇవ్వబడింది, ఒకసారి పరిశీలిద్దామా. x ప్లస్ y ఈక్వల్ టు 5, ఈ సమీకరణాన్ని మరి సత్యవాక్యాలుగా చేయు విలువల జతలు, ఎందుకంటే ఇక్కడ రెండు చరరాశులు ఉన్నాయి కాబట్టి ఈ సమీకరణాన్ని సత్యవాక్యంగా చేయాలంటే మనకు రెండు విలువలు అవసరం, దాన్నే మనము విలువల జత అని అంటాం. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 4, అప్పుడు 1 ప్లస్ 4 5 అవుతుంది. అలాగే x విలువ 2, y విలువ 3, x విలువ 3, y విలువ 2, x విలువ 4, y విలువ 1. ఇవి ఈ 1, 4, 2, 3, 3, 2, 4, 1, ఇవి ఈ మనకి ఇవ్వబడినటువంటి సమీకరణాన్ని సత్యవాక్యముగా చేయనటువంటి విలువల జతలు. ఇక ఇక్కడ పరిశీలించండి, సమీకరణాన్ని సత్యవాక్యముగా చేయు విలువల జతను ఆ సమీకరణానికి సాధన లేక మూలము అంటాం. మనకిచ్చినటువంటి రేఖీయ సమీకరణాన్ని సత్యవాక్యంగా మార్చాలంటే ఆ సమీకరణంలో ఉన్నటువంటి విలువల స్థానంలో మనము ఏ విలువను ప్రతిక్షేపిస్తామో ఆ విలువల జతను ఆ రేఖీయ సమీకరణం యొక్క సాధన లేక ఆ రేఖీయ సమీకరణానికి మూలము అని అంటాం. మరి మనం ఇంతకు ముందు చూసిన సమీకరణానికి ఒకటి కన్నా ఎక్కువ మూలాలు ఉన్నాయి, కాబట్టి ఆ మూలాలన్నింటినీ ఆ విలువల జతలన్నింటినీ ఒక సమితిలా రాసినట్లయితే దాన్నే మనము సాధన సమితి అని అంటాం. ఇక్కడ పరిశీలించండి, ఇంతకు ముందు మనము చూసినటువంటి విలువల జతలన్నీ ఒక సమితిలా ఇక్కడ రాశాం, 1, 4, 2, 3, 3, 2, 4, 1 మొదలగునవి. వీటన్నింటినీ కలిపి మనము సాధన సమితి అని అంటాం.
సాధనలు కలిగిన సమితిని సాధన సమితి అంటాము. ఇక ఇక్కడ పరిశీలించండి, ఈ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అనేటువంటి సమీకరణంలో ఎక్స్ విలువ ఒకటి, వై విలువ నాలుగు, అప్పుడు ఈ సమీకరణము సత్యం అవుతుంది. మరి ఈ ఎక్స్ వైల విలువలను జతగా మనము ఈ రకంగా రాస్తాం, ఒకటి కామా నాలుగు అని చిన్న బ్రాకెట్లలో ఉంచుతాము. దీన్నే మనము ఒక సాధారణ రూపంగా రాసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ఎక్స్ను ప్రథమ నిరూపకంగా, అలాగే ఈ వై విలువను అంటే వైను ద్వితీయ నిరూపకంగా రాస్తూ ఈ ఎక్స్వైలను బ్రాకెట్లలో ఉంచగా ఈ ఎక్స్వై అనేటువంటి ఒక క్రమయుగ్మము ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఒకటి నాలుగు అనేటువంటి విలువల జతను మనము ఒక క్రమయుగ్మంగా తీసుకోవచ్చు. మరి ఈ క్రమయుగ్మాలను నిరూపక తలం పైన గుర్తిస్తూ ఈ రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ ద్వారా సూచించడానికి ప్రయత్నం చేసినటువంటి గణిత శాస్త్రజ్ఞులు ఎవరో ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే ఈ రేఖీయ సమీకరణాలని ఈ రేఖాచిత్రాల ద్వారా, క్రమయుగ్మాల ద్వారా సూచించడానికి మనము ఈ గ్రాఫ్ను ఏ విధంగా ఉపయోగిస్తామో ఇప్పుడు మనము పరిశీలిద్దాం. భూమికి సమాంతరంగా ఉండునట్లు ఒక సంఖ్యారేఖను, దానికి లంబంగా ఉండునట్లు మరొక సంఖ్యారేఖను గీయాలి. ఈ రెండు సంఖ్యారేఖలు చూడండి, ఇది సమాంతరంగా, భూమికి సమాంతరంగా ఉన్నటువంటి సంఖ్యారేఖ, ఇది దానికి లంబంగా ఉన్నటువంటి మరొక సంఖ్యారేఖ లేదా సూచిరేఖ అని కూడా అనవచ్చు. ఈ రెండు సూచిరేఖలు లేదా సంఖ్యారేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. ఈ ఖండన బిందువునే మనము ఆది బిందువు అని అంటాము. సాధారణంగా ఈ ఆది బిందువును మనము ఓ చేత సూచిస్తాం. ఇక్కడ పరిశీలించండి, మరి ఈ రెండు సంఖ్యారేఖలను మనం గీసాము. ఈ అడ్డు సంఖ్యారేఖను, భూమికి సమాంతరంగా గీసినటువంటి ఈ అడ్డు సంఖ్యారేఖను ఎక్స్ అక్షం అని, అలాగే ఈ నిలువు సంఖ్యారేఖను వై అక్షం అని పిలుస్తాం. చూడండి, ఎక్స్ అక్షము మరియు వై అక్షం, ఈ రెండు అక్షాలు ఖండించుకునేటువంటి బిందువు ఆది బిందువు లేదా మూల బిందువు, దీన్ని ఓ చేత సూచిస్తాం. మరి ఈ గ్రాఫ్ పేపర్ పైన ఈ నిరూపకాలను, క్రమయుగ్మాలను సూచించాలంటే మనకు కొలతలు లేదా మెజర్మెంట్ అనేది మనకు అవసరం. ఇక్కడ పరిశీలించండి, ఖండన బిందువు నుండి 1 సెంటీమీటర్ ఒక యూనిట్గా ప్రమాణంగా కుడివైపుగా ధన సంఖ్యలు, చూడండి ఇక్కడ ఇది ఖండన బిందువు, ఇక్కడ నుంచి కుడివైపుగా 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ప్రమాణంగా మనము ధన సంఖ్యలను గుర్తిస్తాం, 1, 2, 3. అలాగే ఎడమవైపు అంటే ఆది బిందువు నుండి ఎడమవైపు రుణ సంఖ్యలు -1, -2, -3 ఈ రకంగా ఉండునట్లు ఈ ఎక్స్ అక్షం మీద గుర్తిస్తాం. మరి ఇక్కడ పరిశీలించండి, అలాగే వై అక్షం పైన ఖండన బిందువు నుంచి పైభాగాన అంటే ఉత్తర దిక్కుగా ధన సంఖ్యలు 1, 2, 3. అలాగే ఈ ఆది బిందువు నుండి క్రింది వైపుగా అంటే దక్షిణ దిక్కుగా రుణ సంఖ్యలు -1, -2, -3 ఈ రకంగా ఈ సంఖ్యారేఖ పైన మనము ఈ విలువలను గుర్తిస్తాం. ఇక్కడ పరిశీలించండి, ఈ ఎక్స్ మరియు ఈ అడ్డు సంఖ్యారేఖ అయినటువంటి ఎక్స్ అక్షము మరియు ఈ వై అక్షము ఈ మొత్తం నిరూపక తలాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయి, 1, 2, 3, 4. ఈ 4 భాగాలను మనము అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము వీటిని గుర్తిస్తాము, 1, 2, 3, 4. ఈ 4 భాగాలను మనము పాదాలు అని అంటాం. ఇక్కడ చూడండి, ఇది మొదటి పాదము, దీన్ని Q1 చేత, ఇది 2వ పాదము, దీన్ని Q2 చేత, అలాగే ఇది 3వ పాదము, దీన్ని Q3 చేత, ఇది 4వ పాదము, దీన్ని Q4 చేత
గుర్తిస్తాం. అంటే ఇప్పుడు ఈ నిరూపక తలం మొత్తం కూడా నాలుగు భాగాలుగా విభజించబడింది. ఆ నాలుగు భాగాలే పాదాలు. మొదటి పాదము Q1, రెండవ పాదము Q2, మూడవ పాదము Q3, నాలుగవ పాదము Q4. ఇక ఇక్కడ పరిశీలించండి, ఇదే విషయాన్ని ఇక్కడ Q1, Q2, Q3, Q4 అనే అక్షరాల చేత గుర్తిస్తాం. అయితే మరి ఈ పాదాల్లో ఈ XY నిరూపకాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి మనము పరిశీలిద్దాం. మొదటి పాదమునందు XY రెండు కూడా ధనాత్మకం, ప్లస్ ప్లస్. మరి రెండవ పాదమునందు ఈ XY నిరూపకాలు X ఋణాత్మకము మరియు Y ధనాత్మకం. Q3 మూడవ పాదమునందు రెండు నిరూపకాలు కూడా ఋణాత్మకాలే. నాలుగవ పాదమునందు X ధనాత్మకము మరియు Y ఋణాత్మకం. ఇంతకుముందే మనము పరిశీలించాం, చూడండి ఇక్కడ మొదటి పాదంలో X, Y రెండు కూడా ధనాత్మకాలే. రెండవ పాదంలో X ఋణాత్మకము మరియు Y ధనాత్మకం. మూడవ పాదంలో X మరియు Y రెండు కూడా ఋణాత్మకాలే. ఇక నాలుగవ పాదంలో X ధనాత్మకము మరియు Y ఋణాత్మకం. ఇక ఈ తలంపై క్రమయుగ్మాలను సూచించే విధానాన్ని మొదటిసారిగా ఫ్రెంచి గణిత శాస్త్రజ్ఞుడు రెనే డెకార్టే అనేటువంటి వ్యక్తి ఉపయోగించాడు. పరిశీలించండి, ఇతనే రెనే డెకార్టే. ఇతను 1596 నుంచి 1650 వరకు జీవించి ఉన్నారు. ఈయన నిరూపక రేఖాగణితానికి చాలా సేవలు అందించి నిరూపక రేఖాగణితాన్ని అభివృద్ధి చేయడంలో అతి ముఖ్యమైనటువంటి పాత్రను వహించాడు. ఇక ఇక్కడ పరిశీలించండి, తలంలోని ప్రతి బిందువును ఒకే ఒక వాస్తవ సంఖ్యా క్రమయుగ్మం ద్వారా గుర్తిస్తాం. ఉదాహరణకి పి XY అనే బిందువునందు ఈ ఎక్స్ను ప్రథమ నిరూపకమని, వైను ద్వితీయ నిరూపకమని అంటాం. ఈ ప్రథమ నిరూపకాన్నే యాప్సిస్సా మరియు ద్వితీయ నిరూపకాన్ని ఆర్డినేట్ అని అంటాం. ఇప్పుడు మనము ఈ గ్రాఫ్ పేపర్ పైన ఈ బిందువులను ఎలా స్థాపించాలి, బిందువులను ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ మనకు గ్రాఫ్ పేపర్ ఇవ్వబడింది. ఈ గ్రాఫ్ పేపర్ పైన మనము బిందువులను ఎలా గుర్తించాలి, ఇవ్వబడిన బిందువు యొక్క నిరూపకాలు ఏంటో మనము పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ ఒక బిందువు పి ఇవ్వబడింది. ఇది ఈ వై అక్షం నుంచి 1, 2 అంటే 2 యూనిట్ల దూరంలో ఉంది. అలాగే ఎక్స్ అక్షం నుంచి 1, 2, 3, 4 యూనిట్ల దూరంలో ఉంది. ఈ వై అక్షం నుంచి ఉన్నటువంటి దూరాన్ని మనం ఎక్స్ అక్షం మీద కొలిచాం, కాబట్టి ఎక్స్ నిరూపకము 2. మరి ఎక్స్ అక్షం నుంచి ఉన్న దూరాన్ని మనము వై అక్షం పైన కొలిచాం, దూరాన్ని 4 యూనిట్ల దూరంలో ఉంది, కాబట్టి ఇది వై నిరూపకం. ఎక్స్ నిరూపకం 2, వై నిరూపకము 4. అలాగే ఇక్కడ ఇంకొక బిందువు క్యూ అనే బిందువు ఇవ్వబడింది. ఈ క్యూ అనే బిందువు వై అక్షం నుంచి 1, 2, 3, 4 యూనిట్ల దూరంలో ఉంది, కాబట్టి ఎక్స్ నిరూపకము 4. అలాగే ఎక్స్ అక్షం నుంచి 1, 2, 3 యూనిట్ల దూరంలో ఉంది, కాబట్టి దీని యొక్క వై నిరూపకము 3. ఇప్పుడు ఈ పి బిందువుకు సదృశ్యమైనటువంటి క్రమయుగ్మము 2, 4 అని రాస్తాం. అలాగే వై బిందువుకు, క్యూ బిందువుకు సదృశ్యమైనటువంటి క్రమయుగ్మాన్ని 4, -3 రాస్తాం. ఎందుకంటే ఇది నాలుగవ పాదంలో ఉంది, కాబట్టి ఈ వై నిరూపకము ఎక్స్ అక్షము నుంచి 3 యూనిట్ల దూరంలో ఉంది, కాబట్టి ఇది -3. అంటే ఇక్కడ ఎక్స్ నిరూపకము వై అక్షము నుండి బిందువు యొక్క దూరాన్ని, దిశను తెలియజేస్తుంది. అలాగే వై నిరూపకం ఎక్స్ అక్షము నుండి బిందువుకు గల దూరాన్ని మరియు దిశను తెలియజేస్తుంది. ఇక ఒక బిందువు ఇచ్చినప్పుడు ఆ బిందువుని ఎలా గుర్తించాలో ఒకసారి మనము పరిశీలిద్దాం. ఇక్కడ A=3, -4 అను బిందువు ఇవ్వడం జరిగింది. ఈ ఏ బిందువు యొక్క ఎక్స్ నిరూపకం 3, అలాగే వై నిరూపకం -4. అంటే ఎక్స్ నిరూపకం 3 అంటే
వైయక్షం నుంచి ఈ బిందువుకు గల దూరం 3 యూనిట్లు. మనము ఆది బిందువు వద్ద ప్రారంభించి దానికి కుడివైపుగా 3 యూనిట్లు లెక్కించాలి. మళ్ళీ అక్కడి నుండి కిందికి రుణ దిశలో 4 యూనిట్లు లెక్కించాలి. అప్పుడు ఆ బిందువును ఏగా గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఏ 3-4 అంటే వైయక్షం నుంచి 1, 2, 3 యూనిట్ల దూరం. అలాగే వై నిరూపకం 4-4 అంటే ఎక్స్ అక్షం నుంచి 4 యూనిట్ల దూరం, 1, 2, 3, 4. కాబట్టి ఈ బిందువు ఏ అనే బిందువు 4వ పాదంలో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనము కొన్ని ఎక్కువ బిందువులను గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఈ క్రింది క్రమయుగ్మాలను బిందువులుగా గుర్తించండి. ఇక్కడ చూడండి, 2, 3 రెండు ధనాత్మకమే కాబట్టి ఎక్స్ నిరూపకం 2 అంటే వై అక్షం నుంచి 1, 2. అలాగే వై నిరూపకం 3, 1, 2, 3. ఇక్కడ ఈ మొదటి బిందువు ఉంటుంది. 3-4 3 అంటే వై అక్షం నుంచి గల దూరం ఎక్స్ అక్షం పైన 1, 2, 3. వై నిరూపకం -4 కాబట్టి క్రింది వైపుగా 1, 2, 3, 4. ఇది 3-4 బిందువు. ఇక -2, -5 ఈ రెండు కూడా ఋణాత్మకమే కాబట్టి ఈ బిందువు 3వ పాదంలో ఉంటుంది. ఎక్స్ నిరూపకం -2 అంటే 1, 2. అలాగే వై నిరూపకం -5 1, 2, 3, 4, 5. ఇక్కడ -2, -5 అనేటువంటి బిందువు ఉంటుంది. అలాగే -3, 4 అంటే 1, 2, 3, 1, 2, 3, 4. ఇక 0, 3 అంటే ఎక్స్ నిరూపకం 0, వై అక్షం నుంచి ఈ బిందువుకు గల దూరం 0 కాబట్టి ఎక్స్ నిరూపకం ఇక్కడే ఉంటుంది. వై నిరూపకం 3గా ఉంది అంటే ఎక్స్ అక్షం నుంచి 1, 2, 3. ఇది 0, 3. అలాగే 0, -2 ఎక్స్ నిరూపకము 0 మరియు వై నిరూపకం -2, 1, 2. ఇది 0, -2. ఈ రకంగా మనము బిందువులను గ్రాఫ్ పేపర్ పైన గుర్తించవచ్చు. ఇక్కడ మరికొన్ని బిందువులు ఇవ్వబడ్డాయి, వీటిని గ్రాఫ్ పేపర్ పైన గుర్తించి పరిశీలిద్దాం. చూడండి, 2, 1 ఈ బిందువులన్నింటిలో కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎక్స్ నిరూపకము సమానంగా ఉంది 2, కానీ వై నిరూపకాల్లో మాత్రమే తేడా ఉంది. సో ఎక్స్ నిరూపకము 2, వై నిరూపకం 1 అంటే వై అక్షం నుంచి 1, 2. వై నిరూపకం 1 అంటే ఇక్కడ ఉంటుంది. సో 2వ బిందువు 2, 2. 3వ బిందువు 2, 3. తర్వాతి బిందువు 2.